అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో స్టార్టింగే కాల్ అని చూపిస్తుంది ఏమో అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు నిద్ర లేచిన తక్షణము నెయిల్ పాలిష్ బాటిల్ కనిపించింది. సో నెయిల్ పాలిష్ పెట్టేసుకోవాలనుకున్నాను, పెట్టుకున్నాను. సో దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొత్తం వాన పడుతుందండి, రే అంతా వాన పడిందంట. మాకు అసలు ఏమీ వినిపించదు ఇంట్లో. సో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది వాన వస్తూ ఉందని చెప్పి. సో మా ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాను. అక్కడ ఆ క్లైమేట్ చూపిస్తున్నాను, అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు నేను మీకు క్లైమేట్ చూపిస్తున్నాను చూడండి, ఎంత క్లౌడీగా ఉందో. ఇప్పుడు మళ్ళీ రెయిన్ వస్తుంది, అండ్ ఇంకా 6 డేస్ ఇలానే ఉంటుందంట. ఏం జరుగుతుందో ఏమో. అండ్ ఈ మబ్బులో, ఈ వానలో కూడా మా అమ్మ ముగ్గులేసేది ఆపలేదు. ఇదేంటో మీకు తెలుసా? బొంగరం అండి. బొంగరాల ఆట ఎంతమంది ఆడారో నాకు కామెంట్ చేయండి మీకు గుర్తుంటే. అండ్ నేను, నాకైతే వస్తుందండి బంగారం తిప్పడం. అలా వచ్చానా, వాళ్ళు పొద్దున్నే ఆడుకుంటూ ఉండారు పిల్లోళ్ళు. పిల్లోళ్ళకి ఇప్పుడు స్కూల్ లేదు, ఏం లేదు కదా, పాపం వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తూ ఉంది. అండ్ అందులో ఈ వాన్ ఒకటి, బయట పోయి ఫ్రెండ్స్తో ఆడడం కూడా అవ్వట్లేదు, అండ్ ఫ్రెండ్స్తో ఆడకూడదు కూడా. సో అందుకనే ఒక్కొక్కరే ఆ బంగారాలు ఒక్కొక్కరే ఆడుకుంటూ ఉండారు. సో నేను వెళ్ళాను. సో నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను చూడండి, నాకైతే వస్తుందండి. నేను తిప్పుతాను, బొంగరం తిరిగేస్తానన్నమాట. సో అందుకని నేను ఒకసారి ట్రై చేస్తూ ఉన్నాను, అండ్ మీకు ఎలా అది ఎలా తిప్పాలో చూపిస్తున్నాను. సో దాని తర్వాత మా మామ వాళ్ళ చిన్న కొడుకు కూడా వచ్చాడు చూడండి. వీడే మా మామ వాళ్ళ చిన్న కొడుకు. వీడు మాట్లాడే స్లాంగ్ మనకి ఎవరికి అర్థం కాదు, అండ్ చాలా ముద్దుగా ఉంటుందండి. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock కదా, వాడు ఇప్పుడే లేచి వచ్చాడు, అందుకే వాడు ఏం మాట్లాడలేదు అంతగా. రా తిప్పు, ఇందరా అబ్బు తిప్పు, దీన్ని చుట్టదా, నీకు తెలీదా? తెలుసా తెలుసా తెలీదా? తెలుసా? అయితే రా, ఆడదు, నేను తిప్పించేదా? నీళ్ళలోకి వేయకూడదు. అండ్ దాని తర్వాత మా అమ్మ ఇక్కడ టమాటో గుజ్జు చేస్తుందండి. ఇంట్లో వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు, లేనప్పుడు మీరు ఈ టమాటో గుజ్జు చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ప్రాసెస్ చెప్తాను. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒడిం వేసింది మా అమ్మ ఇక్కడ. మీ దగ్గర అది లేకుంటే ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అవి వేగినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసి వేయించుకోవాలి. అది బాగా వేగిన తర్వాత టమాటోస్, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకునింది అన్నమాట. అందులోనే కొంచెం సాల్ట్ వేసింది. ఈ ఆనియన్స్ అంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత టమాటో ముక్కలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకైనా మగ్గించుకోవాలి. టమాటోస్ బాగా స్మాష్ అయిపోవాలండి. సో అంతవరకు మగ్గించుకుంటే మనకు పచ్చి వాసన లేకుండా ఉంటుంది, లేదంటే తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుందండి, అలా అయితే బాగుండదు. సో అందుకని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. సో అలా మగ్గిన తర్వాత మీకు తగిన కారానికి తగినంత కారం వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో అందుకని మనం చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు పసుపు వేసి అండ్ దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేస్తుంది. వేసిన తర్వాత కారానికి సరిపడా కొంచెం కారం కూడా వేసి
ఒకసారి అలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆయిల్ అంతా బయట రిలీజ్ అయిన తర్వాత మనకు రెడీ అయిపోతుంది, సర్వ్ చేసుకోవచ్చు. చపాతీ లేకైనా లేదా రైస్ లేకైనా చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే. సో ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ అలాగే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.